మార్నింగ్ చిల్డ్రన్. ఓకే చూడండి, హమీదు చిమటా కొందామని ప్రిపేర్ అయ్యాడు అంటే అనుకున్నాడు. చిమటా కొంటే కనుక దాదిమా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. నెక్స్ట్ టైం ఆమె చపాతీలు కానీ వేసేటప్పుడు ఆమె చేతులు కాలకుండా ఉంటాయి కదా, సో అందుచేత ఇవి కొనుక్కుంటే కొని తీసుకెళ్తే బాగుంటుంది అని అనుకున్నాడు. దాది అమ్మ చిమటా దేఖతే హి డౌట్ కర్, అంటే వీడు ఊహించుకున్నాడు, ఎట్లా ఊహించుకున్నాడో చూడండి. దాది అమ్మ చిమటా దేఖతే హి డౌట్ కర్ మేరే హాత్ సే లే లేంగి ఔర్ కహేంగి, పరిగెత్తుకొని వచ్చి నేను ఇది కొనుక్కొని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాదిమ్మ పరిగెత్తుకొని వచ్చి నా చేతిలోంచి ఇది తీసుకొని ఆ చిమటా తీసుకొని చూసి ఆనందపడి ఆ చిమటా నా చేతిలోంచి తీసుకొని మేరే హాత్ సే లే లేంగి తీసుకొని ఔర్ కహేంగి ఇట్లా చెప్తుందట, మేరా బచ్చా అమ్మా కెళ్ళి చిమటా లాయా హే, అరే అమ్మ కోసం చిమటా తెచ్చారనన్నా అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ హజారం దువాయిం దేతీ, దువాయిం దువాయిం అని అంటే బ్లెస్సింగ్స్, దువా దువా అంటే బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ హజారం దువాయిం దేతీ, ఇట్లా కొన్ని వేల సార్లు మన దగ్గర తీసుకొని ముద్దాడి ఎంతో గొప్పగా నన్ను ఆశీర్వదిస్తుందో, ఫిర్ పడోసీకి అవ్రతంకి దిక్కాయంగి ఆమె చూసి ఆనందపడదు, ఇంటి పక్క వాళ్ళకి ఎదురుండ వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని అందరినీ పిలిచి అరే చూడండి మా నా మనవడు నాకు చిమటా తీసుకొచ్చాడు, తీర్థం వెళ్ళి ఆమె నా మేళా వెళ్ళి ఈద్గా వెళ్ళి నాకు చిమటా తీసుకొచ్చాడు నా మనవడు అంటూ గొప్పగా అందరికీ చూపించుకుంటుంది. ఫిర్ పడోస్కి ఔరతంకో, పడోస్ అంటే నైబర్, పడోస్ అంటే నైబర్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఔరతంకో దిఖాయింగి వాళ్ళకు కూడా తీసుకొచ్చి చూపిస్తుంది. సారే గావమే చర్చా హోనే లగేది, మొత్తం ఊరంతా నా గురించి చెప్పుకుంటుంది ఇక, ఎట్లాగంటే అరే హమీదంట హమీనా వారి మనవడట అటు 4 సంవత్సరాలు ఉన్నాయి వాడికి, 5 సంవత్సరాలు ఉన్నాయి వాడికి, వారు దాదిమా గురించి ఆలోచిస్తూ ఈద్గాహ్ వెళ్ళి చిమటా కొనుక్కొని తెచ్చాడట, ఎంత మంచి వాడమ్మవాడు ఎంత గొప్పవాడు ఎంత మంచి ఎంత ప్రేమవాడికి దాదిమా అంటే అని రకరకాలుగా వాడు గురించి అనుకుంటారు ఊరంతా, నా గురించి అనుకుంటారు, చర్చా హోనీ లగింగి నా గురించే చర్చించుకుంటారు అందరూ కూడా అని ఇట్లా ఊహించుకుంటున్నాడు. హమీది చిమటా లాయా హై కిత్న అచ్చా లడ్కా హై వో బడోంకి దువా ఏం సీదే అలాకే దర్బార్ మే పోంచుతీ హై, పెద్దవాళ్ళ దివ్యలను ఎప్పుడు కూడా మనకి గొప్పగానే ఉంటాయి, అది డైరెక్ట్ భగవంతుడి దివ్యంలో మనం భగవంతుడు దీవిస్తున్నట్టుగానే ఉంటాయి అని దువా ఏం సీదే అల్లాహకే దర్బార్ మే పోంచుతీ హై ఇట్లా ఊహించుకున్నాడు. అవి తురంత్ సూనీ జాతి హే, అవి మనకి పెద్దవాళ్ళ దీవెన మీద ఎఫెక్ట్ ఉంటుంది అని అన్నాడు హమీద్ని. సో ఇన్ని ఆలోచించుకొని హమీద్ని దుకాందార్ సే పూచా, అమ్మేవాడు ఉన్నాడు కదా ఈ చిమటా అమ్మేవాడు ఉన్నాడు కదా వాడి దగ్గరికి వెళ్ళి ఈ చిమటా ఎంత అని అడిగాడు. యా చిమటా కిత్నే కాహే, ఇది ఎంత అని అడిగాడు. 6 పైసే కీమత్ సున్కర్ హమీద్ కా దిల్ బాయ్, వాడు చెప్పాడు 6 పైసలు. ఆ చిమట ఎంత అంటే, చిమట అంటే చెప్పాను కదా ఇట్లా ఉంటుంది అని, 4 షేప్స్ ఉందో చూపించాను కదా, ఆ చిమట ఎంత అని అడిగితే వాడు 6 పైసలు చెప్పాడు. 6 పైసే చెహ్ పైసే అంటే చెహ్ అంటే 6, చెహ్ అంటే 6, 6 పైసలు చెప్పాడు. చెహ్ పైసే నెంబర్ 6, 6 పైసలు చెప్పాడు. కీమత్ కీమత్ అంటే వాల్యూ, 6 పైసలు చెప్పినటువంటి ఆ వాల్యూని విని అరే వీడు ఆలోచన వీడి ఊహలన్నీ కూడా దూరం అయిపోయింది, ఎందుకంటే వీడి దగ్గర ఉన్నాయి 3 పైసలే, వాడు చెప్పాడు 6 పైసలు, బట్ ఏదో రకంగా తీసుకోవాలని మనసులో ఉన్న 3 పైసలకు ఇస్తాడో ఎవడో తెలియదు. సో బాధపడ్డాడు. దిల్ బయట గయా, దిల్ బయట గయా అనేది ముహావర, దిల్ బయట గయా, దిల్ బయట గయాక మతలబ్ ముహావర, దిల్ బయట జానా అంట, దిల్ బయట జానా వ్యాకుల్ హోనా అంటే బాధపడడం, వ్యాకుల్ హోనా ముహావరా అనేది ముహావరా ఇది, ఓకేనా, ముహావరాలు వేరేగా ఉంటాయి చూసుకోండి, దాని ఈడియమ్స్ అని ప్రేజెస్ అని అంటే. సో దిల్ బయట గయా చాలా బాధపడ్డాడట, ఏమిందో ఒకసారి అడిగితే పోలా, వీడి దగ్గర ఉన్నాయి 3 పైసలే, బట్ కొనాలని ఉంది వీడికి, కొనాలనే యాంగ్జైటీ కొనాలనేటువంటి అదేమైతే అదైతే ఉంది, టెన్షన్ అయితే ఉంది, బట్ ఇస్తాడే కూడా భయం ఉంది.
हमीद ने कलेजा मजबूत करके कलेजा मजबूत करना अभी कूड़ा मुहावरा कलेजा मजबूत करना इधर कूड़ा मुहावरा धैर्य रखना धैर्य रखना मुहावरा इधर कूड़ा मुहावरा धैर्याने तेच्चुकोनी कलेजा मजबूत करके गुंडे जटम कदा मन तेलुगुलो गुंडे जटम चेसुकोनी अंटां कदा अट्ला गुंडे जटम चेसुकोनी स्ट्रांग चेसुकोनी బేరం ఆడుతున్నాడనమాట. అంటే ఇస్తాడా ఇవ్వడా, ఇవ్వకపోతే తిడతాడేమో, అడిగితే తిడతాడేమో, 6 పైసలు ఎక్కడా 3 పైసలు ఎక్కడా తిడతాడేమో అనే భయం. అందువల్ల ఆ భయం వల్ల వీడు అడగడానికి సంకోచిస్తున్నాడు. దానివల్ల ఏం చేశాడంటే అరే తిట్టే తిట్టలే, ఇస్తే వెళ్ళనుకో, ఇవ్వలేదు అనుకో తిడతాడు, కోళ్ళు తిన్నాం తిట్లు తినేద్దాం పోనేముంది అని అనుకుని కలేజా మజబూత్ కరెక్ట్గా గుండెని దిటవ్ చేసుకున్నాడు, స్ట్రాంగ్ చేసుకున్నాడు. చేసుకొని భయపడుతూ అడిగాడట, 3 పైసల్లోకి 3 పైసలు తీసుకో అని అన్నాడు. వాడు ఫస్ట్ ఒప్పుకోలేదు. అరే తిట్టాడు, ఏ 3 పైసలు ఎక్కడికి వస్తుంది, 6 పైసలుంది 3 పైసలు ఎక్కడికి వస్తే ఇవ్వన పో అన్నాడు. సరే అనుకున్నాడుగా, ఇస్తే తీసుకున్నాం లేకపోతే ఓకే అని అనుకున్నాడు. వాడు ఇవ్వనున్నాడు కాబట్టి ఇంకా మ్యాక్ వెనక్కి వచ్చేసాడు. బట్ చాలా బాధపడుతూ, అరే మిస్ అవుతున్నానే, కొనలేకపోతున్నానే, దాది మాకు దీన్ని తీసుకోలేకపోతున్నానే అనే బాధ కళ్ళల్లో కనిపించింది. అనే బాధ, దాది మాకుని కొనలేకపోతున్నాను కదా, కొనాలనుంది కొనలేకపోతున్నాను అనే బాధ కళ్ళల్లో కనిపిస్తుంది. చూశాడు వీడు, అరే 2 సార్లు ఇంకొకసారి అడిగాడు, అరే ఇస్తావా ఇంకొకసారి అడిగాడు, ఇంకొకసారి అడుగుదామని చెప్పి ఇంకొకసారి అడిగాడు, ఇస్తావా అన్నాడు, ఇవ్వను అని అన్నాడు. సరే ఇవ్వను అన్నాడు కదా అని చెప్పి వచ్చేస్తున్నాడు. ఆ అమ్మేవాడికి ఆ ఫీలింగ్ అర్థమైంది, కళ్ళలో ఆ బాధ, దాన్ని తీసుకోవాలనే కోరిక ఆ కళ్ళలో కనిపించింది. చాలా బలంగా ఉంది ఆ కళ్ళలో బాధ కనిపించింది ఆ షాప్ వాడికి. అరే వీడు ఏదో పాపం ఫీల్ అవుతున్నట్టున్నాడు, ఇస్తే పోలేదా, చిన్నపిల్లాడు కదా ఇస్తే పోలేదా అని చెప్పి వాడిని వెనక్కి పిలిచి, దుకాణదారునే బులాకర్ చింటాది ఇదియా, వాడిని వెనక్కి పిలిచి తీసుకో తీసుకొస్తే ఇది తీసుకో అని చెప్పి ఆ 3 పైసలకి ఆ చిమట ఇచ్చాడు. ఆ చిమట వాడి చేతిలో పడగానే ఇక వాడు ఆనందం ఉందో చూడండి, ఆ గొప్ప ఆనందం అనమాట. ఎంత ఆనందపడ్డాడంటే ఇక ప్రపంచాన్ని జయించేసానంత గొప్ప ఆనందం కలిగింది వాడికి. హమీద్నే ఉసి ఇస్ తర కందే పర్ రఖ, దాన్ని గొప్పగా ఆ ఇచ్చిన దాని చిమటాను అది చేతిలో చూసుకోగానే ఆ కొనాలనేటువంటి ఆ కోరికను ఒకసారిగా కంటే చేతిలో కనిపించేటప్పటికీ వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇస్తారా కందే పర్ రఖ, ఆ భుజం మీద పట్టుకొని దాన్ని ఎట్లా భుజం మీద పెట్టుకొని ఎట్లా పెట్టుకున్నాడు అని అంటే, మానో బందూక్ హో, అది ఒక గన్ను, వీడు సైనికుడు, బోర్డర్ యుద్ధానికి వెళ్తున్నాడు, గన్ను ఇట్లా భుజాన్ని వేసుకొని వెళ్తున్నటువంటి సైనికుడు మాదిరిగా ఉన్నాడు వాడు. గర్వం బందూక్ కందే అంటే షోల్డర్, బందూక్ అంటే గన్. సో చాలా గర్వంగా షాన్సే అకడతా హువా సంగీయంకే పాస్ అయ్యా, సంగీ అంటే ఫ్రెండ్స్, చాలా గర్వంగా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు అది మట్టుకొని. దోస్తోని మజాక్ కియా, ఏడిపించారు వాడిని, చిమటా క్యూ లాగే పగలే, అరే చిమట ఎందుకు కొన్నావురా నువ్వు, ఇసే క్యాకర్రేగా దీంతో ఏం చేస్తావు అని ఏడిపించడం వల్ల పెట్టారు. వీడు ఫీల్ అవ్వలా, వీడు ఫీల్ అవ్వలేదు, పట్టుకుని ఇంటికి వచ్చేసాడు. గర్ అనే పర అమీనా హమీద్కి ఆవాల్సి వస్తుంది, ఈ దౌడి ఆరుసి గోధుమ ఉటాకర్ ప్యాక్ ధన్యాలి. ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ వాడిని తీసుకొని, అరే నాన్న వచ్చావా, ఎక్కడ నువ్వు, నాకు టెన్షన్ వచ్చిందిడా, నువ్వు ఏం చదువుతున్నామో ఏంటో ఎట్లా వస్తావు ఏంటని భయపట్టుకుంది, వచ్చేస్తావా అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాలా చక్కగా ముద్దాడి వాడిని ముద్దాడి ప్రేమగా చూసి ముద్దాడి. ఇంతలో వాడి చేతిలో ఆ చిమటాను చూసి ఆమె, అరే ఏంటిది అన్నట్టుగా చూసింది. ఆ చిమట కాసేలాయే, అరే చిమట ఎక్కడ కొన్నావురా నువ్వు, ఎక్కడ తీది అని అడిగాడు. మైనే మోళ్ళియా అన్న, నేను కొన్నానమ్మా అన్నాడు. కిత్తనే పైసేమి, ఎన్ని డబ్బులకి, 3 పైసేది 3 పైసలకి ఇచ్చాడు వాడు. ఇక అమీనాకి కోపం వచ్చింది, నువ్వు ఊహించిందంతా వేరు బట్ అమీనాకు కోపం వచ్చింది. అప్పుడే
అమీనా అప్నే మాథే పర్ హాత్ రఖా అయ్యో అని ఇట్లా మాథే అంటే ఈ పార్ట్ ఈ పార్ట్ ని మాథే అంటారు ఇట్లా చేయి పట్టుకొని మాథే పర్ హాత్ రఖా అఫ్సోస్ కర్తీ హుయి బోలి అఫ్సోస్ అంటే అదన్నమాట ఆ సౌండ్ అయ్యో అనుకొని ఆహ్ పర్తీకి బోలి కైసే బేసమజ్ లడ్కా హై తు అరే ఏం పిల్లవాడవురా నువ్వు మధ్యాహ్నం అయింది ఏదైనా కొనుక్కొని తింటావు ఏదైనా కొనుక్కొని కాస్త తిని తాగుతావు అని చెప్పి నీకు ఆ 3 పైసలు ఇస్తే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా నా గురించి ఆలోచించి నీ చెమడా కొనుక్కొని తీసుకొస్తావా నువ్వు అని లోపల ప్రేమ ఉన్నా సరే వీడేమి తినకుండా వచ్చాడు వీడేమి తాగలేదు ఏమి తినకుండా వచ్చాడు అందరు ఫ్రెండ్స్ కొనుక్కుంటే వీడు అట్లా జాలీగా దానికి చూస్తూ కూర్చున్నాడు పెద్ద ఆమె కదా ఆమె ఊహించుకుంది సో ఇదంతా చెమటా కొనుక్కొని తెచ్చావని ఇది అక్కడ ఇది తప్ప ఇంకేమీ కనపడలేదా నీకు ఇది ఎందుకు తెచ్చావు అన్నట్టుగా ఆమె కాస్త కోప్పడింది ఓకేనా సో హమీద్నే అపరాధి భావసే కహా ఇది తప్పు చేశానా అని ఫీలింగ్ కలిగింది వీడికి తుమ్హారి ఉంగలియాం ఎందుకు కొన్నావు అని అడిగితే వాడు చెప్పాడు తుమ్హారి ఉంగలియాం తవేసే జల్ జాతీ తి తప్ తుమ్నే రోటీ బనాతీ సమయ రోటీ బనాతీ సమయ నువ్వు రోటీ తయారు చేస్తున్నప్పుడు నీ వేలు కలడు నేను గమనించాను నీ వేలు కాలిపోతూ ఉన్నాయి సో క్లాత్ కట్టుకొని ఉంటుంది అనమాట ప్రతి వేలు ఇట్లా గుడ్డ చుట్టుకొని క్లాత్ ఇట్లా చుట్టుకొని ఉంటుంది ఆ వేలు చూపించి ఇట్లా వేలు కాలిపోయినాయి నీకు ఇక ఇది కొంటే నీకు ఆ వేలు కాలవు కదా అని ఆలోచించి నీకు చిమటా తీసుకొచ్చానమ్మా అని చెప్పేటప్పటికి ఈమె ఏమైపోయిందా అమ్మా మనసు ఆమెకు అర్థం కాలేదు ఇస్లీయమై ఇసే లివాలాయా అందుకే నేను తీసుకొచ్చాను అని చెప్పింది అమీనాక క్రోధ తురంత స్నేహమే బదిలిగా అమీనాక కోపము ప్రేమగా మారిపోయింది స్నేహమే బదిలిగా స్నేహం అంటే ప్రేమ మూక్ స్నేహిత అది బయట ఎక్స్ప్రెస్ చేయనటువంటి స్నేహం బయటకి ఎక్స్ప్రెస్ చేయాలి అన్ఎక్స్ప్రెసిబుల్ అనమాట మూక్ అంటే మూగ ప్రేమ అని అంటాం కదా లోపల చాలా ప్రేమ ఉంది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక మనకు ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది అటువంటి ఫీలింగ్ ఆమెకు ఉంది మార్మిక ప్రేమతో జొర్రసా స్వాదిసే పర పూర్తి ప్రేమగా నిండిపోయినటువంటి ఆ హృదయం ఆమె దగ్గర దానంతటినీ తీసుకొని ఏమీ మాట్లాడలేకుండా ఆయన దగ్గర తీసుకొని కౌగులించుకొని దగ్గర తీసుకొని బచ్చేమే కితనా త్యాగ కితనా సద్భావ్ ఆ కితనా వివేకం అరే ఈ పిల్లవాళ్ళు ఎంత ప్రేమ ఉంది ఎంత మంచి మనసు ఉంది వీడికి అంత ఆకల్లోనూ కూడా అంతమంది ఫ్రెండ్స్ కొనుక్కుంటున్నప్పటికీ కూడా తిరిగి నా గురించి ఆలోచించాడే వీడు ఈ దాదీమంటే ఎంత ప్రేమ వీడికి ఎంత పిచ్చి ప్రేమ వీడికి అని అంటూ ఏడుస్తూ ఆమె ఏడుస్తుందట ఏడుపంటే బాధతో వచ్చే కన్నీళ్ళు కాదు అవి బట్ వీడికి అర్థం కాల చిన్నపిల్లవాడు వీడికి అర్థం కాల చాలా ఆనందంగా ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళు కారుస్తుందట ఆమె దూసరంకు ఖిలోనో లేతే ఎవరు మిఠాయికో దుకా ఖాతే దేకర్ ఇస్కమ్మని ఇతన లలిచాయాగా వహాబి అప్ని బుడియా దాదీకి బని రహితి యాక్ బని రహితి అమీనాక మన్ గద్గద్ హోగయా గద్గద్ భోజన అంటే బహుత్ ప్రసన్న హోను గద్గద్ భోజన అంటే బహుత్ ప్రసన్న హోను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది మనసులో ఆంచల్ పైలాకర్ చేతులు చాచి దగ్గర ఇలా రానా అంటూ చేతులు చాచి దగ్గర తీసుకొని దగ్గర తీసుకుని ఆన్సోంకి బడి బడి బూందెం గిరితీ జాతి కన్నీళ్ళు కారుతున్నాయి ఎందుకు ఏడుస్తుంది అనేది వీడికి అర్థం కాలే చిన్నపిల్లవాడు కదా ఆనంద అరే నేను అనవసరంగా కొను తెచ్చానా అనే బాధతో ఏడుస్తుందా లేదా ఆనందంతో ఏడుస్తుందా ఎందుకు ఏడుస్తుంది అనేది వీడికి అర్థం కాల హమీద్ ఇస్కా రహస్య క్యా సంశాత వాడికి ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యము వాడికి ఏం తెలుస్తుంది ఇంత అంత చేసి కూడా కేవలం దాదీమా గురించి ఆలోచించి వాడంతగా చేసుకొచ్చాడంటే ఆ దాదీమా అంటే వాడుకున్న ప్రేమ ఆప్యాయత అనురాగం ఎంతో గొప్పదో చూడండి చిన్నపిల్లవాడు కూడా దాదీమా గురించి ఆలోచించాడనంటే అది వాడి మీద ఉన్న ప్రేమ ఓకేనా అదే ఈ ఈద్గాహ్ అనే పాట ఈ పాఠం ద్వారా మనకి కవి ఏం చెప్తున్నాడంటే రచయిత ఏం చెప్తున్నాడంటే పెద్దవాళ్ళందు ప్రేమ సద్భావన ఉండాలి ఆదరణ ఉండాలి గౌరవించాలి అనేది ఈ పిల్లవాడు ద్వారా మనకి చెప్పాడనమాట సో ఓకేనమ్మా ఇది లెసన్ ఎగ్జామినేషన్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అన్న దీంట్లో ఏ ఒక్క క్వశ్చన్ ఒకటి మాత్రండి టెక్స్ట్ బుక్ మరొకసారి చదువుకోండి దీంట్లో మనకి చాలా ముహావరాలు వస్తూ ఉంటాయి అవన్నీ చక్కగా మనం ఫాలో అయినట్లయితే ఓకేనా మనం చక్కగా షైన్ లైక్ ఏ స్టార్ల మనం వెళ్ళవచ్చు ఓకేనా ఓకేనమ్మా థ్యాంక్ యూ